ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం నందు బీసీ జాబితాలో ఉన్న ఐజా మండల కురువ కులస్తులకు గొర్రెలను పంపిణీ చేయడం గురించి, ఐజా పట్టణం మరియు ఐజా మండలంలో ఉన్న కురువ కులస్తులు ప్రధానమైన వృత్తి గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జీవనాధారం గొర్రెలను మేపుకొని మేము మా కుటుంబం అందరం గొర్రెల పెంపకం మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. కావున మా కురువ కులస్తులకు వేరే ఎలాంటి జీవనాధారం లేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం నందు మా కురువ కులస్తులందరూ ఏబీసీ జాబితాలో లబ్ధిదారులుగా చేర్చడం జరిగింది. 2018 నుండి ఇప్పటి వరకు ఐజా మండలానికి చెందిన కురువ కులస్తులు బీసీ జాబితాలో ఉన్న వారికి గొర్రెల పంపిణీ జరగలేదు. మేము మొత్తం బీసీ జాబితాలో సుమారు 7,000 మంది లబ్ధిదారులు ఉన్నాము. అలాగే ఏబీసీ జాబితాలో కొత్త వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర మనకు వచ్చినటువంటి డిమాండ్లను ఏవైతే ఉన్నావో వాటిని నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్లకుర్మ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. మన యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటంటే మొదటి విడతలో మనకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కురువల ఆధ్వర్యంలో 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలని చెప్పేసి మనం ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం. మొదటి విడతలో గొర్రెలకి నాణ్యత లేనటువంటి గొర్రెలను ఇచ్చి ఇక్కడ వేరే రాష్ట్రాల వారికి లబ్ధి చేకూర్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు అధికారుల యొక్క ప్రమేయంతో మొదటి విడతలో నాణ్యమైనటువంటి గొర్రెలు మన చేతికి అందలేదు. మళ్ళీ వచ్చే కాలంలో కూడా ఇదే విధంగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. దీనివల్ల మరొకసారి పెద్ద ఎత్తులో నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది గొల్ల కుర్మ సోదరులకి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుర్మ సోదరులకు కూడా మనం 2వ విడతలో మందికి బీఎస్సీ కేటగిరీలో అప్లికేషన్స్ అప్లై చేయడం జరిగింది. ఏకి ఇచ్చేసినారు, బీకి ఇవ్వాల్సి ఇప్పుడు శాంక్షన్ అయింది, సి అలాట్ కాలేదు. 7,000 మందికి ఇప్పుడు కావాలని మేడం గారికి వినియోగించుకున్నాము. మేడం గారు దాని సానుకూలంగా స్పందించినారు, చాలా సంతోషము. ఇదే క్యాష్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని కూడా సార్. మాకి ఏమీ లేదు, మాకు భూమి లేదు, ఏం లేదు, మేము బతకాలంటే అవే మాకు దిక్కు. అప్పుడు విడతల తెచ్చుకుందామంటే ఏ పోయి ఎప్పుడైనా వేయాలి సార్. మాకు మండలం నుంచి వచ్చాము. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొదటి విడత గొర్రెల పంపిణీ చేసినప్పుడు కుర్ర సామాజిక వర్గం అందరు కూడా ఐజా మండలం నుంచి గద్వాల జిల్లాల నుంచే కూడా మాదారి సర్టిఫికేట్లు ఎస్సీ సర్టిఫికేట్లు కావాలని చెప్పి గొర్రెల్ని బహిష్కరించడం జరిగింది. ఆ కారణంగా ఈరోజు మా సామాజిక వర్గం కుర్మ సామాజిక వర్గం అంతా గొర్రెలు తీసుకోలేదు. కావున ఒక గొల్లలు మాత్రమే తీసుకున్నారు గద్వాల జిల్లాలో. ప్రస్తుతానికి కుర్వ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది కాబట్టి వారికి తక్షణమే గొర్రెల యూనిట్లు విడుదల చేసి డీడీలు కట్టించే ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా దళిత బంధు ఏదైతే ఇస్తున్నారో 10 లక్షల రూపాయలు ఏదైనా తెచ్చుకోండి అని చెప్పి, అదేవిధంగా కుర్వ సామాజిక వర్గానికి కూడా 100,000 రూపాయలు ఇస్తారా, 150,000 ఇస్తారా, ఏదైనా ఎద్దులు తెచ్చుకునే వాళ్ళు ఎద్దులు, బర్రెలు తెచ్చుకునే వాళ్ళు బర్రెలు, లేదంటే గొర్రెలు తెచ్చుకునే వాళ్ళు ఉంటే గొర్రెలు, మేకలు తెచ్చుకునే వాళ్ళు ఉంటే మేకలు. కానీ ఇక్కడ కేవలం గొర్రెలు, అవి అనారోగ్య పాలైన గొర్రెలు తీసుకొచ్చి మాకు అండగడుతున్నారు. అవి రవాణాలని మొత్తం చనిపోతున్నాయి గొర్రెలు, అటు ఇటు రవాణా ట్రాన్స్పోర్టేషన్లో చనిపోతున్నాయి. కాబట్టి మాకు ఆ నాసిరకం గొర్రెలు వద్దు. మాకు డబ్బులు ఇస్తే 100,000 రూపాయల 150,000 గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మేము నాణ్యమైనటువంటి గొర్రెలు లేదంటే ఎద్దులు లేదంటే మేకలు బర్రెలు తెచ్చుకుంటాం. కాబట్టి మాకు డబ్బుల రూపకంగా నగదు రూపకంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, కేసీఆర్ గారు సానుకూలంగా స్పందిస్తారని మేమందరం ఆశాభావంతో ఉన్నాము. జై కుర్వ. స్లోగన్ చేయండి. 32,000 రూపాయలు డీడీ ఉండేది, ప్రస్తుతానికి 43,750 రూపాయలు పెరిగింది. కాబట్టి యూనిట్ కాస్ట్ వచ్చేసి